మన ప్రభువును ఘన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిము గాని మాకేమీ దొరకలేదని, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో లూకా సువార్త సువార్తలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సువార్తగా మనం చూస్తూ ఉంటాం. ఈ లూకా యూదుడు కాదు, లూకా అన్యుడు. మరి అపొస్తలులైనటువంటి పౌలు గారి పరిచర్యలో చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లూకా ధనవంతుడు, డాక్టర్ లూక్, ఈయన ఒక వైద్యుడు, డాక్టర్ గారి వృత్తిని, వైద్య వృత్తిని చేస్తూ ఉండేవాడు. మరి పలుసార్లు అపొస్తలైనటువంటి పౌలు, మరి కొంతమంది ఆయన దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళేవారు. అపొస్తలైనటువంటి పౌలు ఆయనకి చెప్తూ ఉన్నారు, నేను దేవుని సేవలో ఉన్నాను, దేవుడు మీకు ఎంత జ్ఞానం ఇచ్చారు అనేక మందికి వైద్యం చేయడానికి, శారీరక స్వస్థతను జరిగించడానికి దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు. పైన ఉన్న దేవుడు పరమ వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు, మరి ఆయన నేను నీకు పరిచయం చేస్తున్నానని చెప్పి దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యాలను వాటన్నిటిని కూడా చెప్పాడు. వాటిని విశ్వసించినటువంటి లూకా గారు ఒక సమయం వచ్చేటప్పటికీ మరి ఇదిగో ఆ యొక్క వైద్య వృత్తిని వదిలివేసి దాన్ని విడిచిపెట్టి అపొస్తలుడైనటువంటి పౌలు గారి పరిచర్యలో ఒక శిష్యుడుగా ఆయన చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మిళ్ళరా, లాభము వచ్చేటువంటి వృత్తిని విడిచిపెట్టి బెనిఫిట్ వదిలేసి దేవునికి ఈ లోక సంబంధంగా ఆర్జించడానికి కావలసినటువంటి ధనార్జనను విడిచిపెట్టి దేవుని వెంబడించడం అనేది, ఒక అన్యుడు దేవుణ్ణి అంగీకరించడం అనేది, అంగీకరించడమే కాదు మరి వెంబడించడం అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మనం గమనిస్తే ఈ లూకా అన్యుడు, యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని యూదుడిగా చూపించడానికి ప్రయత్నం చేస్తే అన్యుడైనటువంటి ఈయన మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారుడిగా మరి చూపించినట్లుగా చూస్తూ ఉంటాం. తన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రత్యేకంగా, నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు భూలోకమునకు వచ్చాను అని రాస్తాడు. మరి ఆయన మనుష్య కుమారుడు, ఆయన మనుషులందరి కొరకు వచ్చాడు, ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు యూదులకే దేవుడు కాదు, యేసుక్రీస్తు అన్ని జనాంగానికి కూడా దేవుడు. యేసుక్రీస్తు మనుషులందరి కోసం వచ్చాడు, మానవులను రక్షించేవాడు. మనుష్య ఆకారంలోనే రావాలి, మనుష్య ఆకారంలోనే వచ్చాడు, మానవాకారంలోనే వచ్చాడు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మనుష్య కుమారుడు మనుషుడైనప్పుడు దేవుని కుమారుడు కూడా దేవుడే అని తన గ్రంథం ద్వారా నిరూపించాడు. కాబట్టి ఈ లూకా గురించి మనం నేర్చుకోవటం చాలా సంతోషం, చాలా ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, ఈ లూకా కనుక రక్షించబడకపోతే, లూకా కనుక ప్రభు దగ్గరకు రాకపోతే బైబిల్ గ్రంథంలో రెండు పుస్తకాలు ఉండేవి కాదండి. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తుల కార్యం. అపోస్తుల కార్య గ్రంథాన్ని రాసింది కూడా లూకా గారు అనే విషయం చాలామందికి తెలియదు, తెలుసుకోవాలి. వాక్యం వింటున్న వారిలారా, మీరు గమనించినట్లయితే ఈ లూకా దేవుని యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి చాలా విపులంగా ఒక వెరైటీ స్టైల్లో లోకానికి తెలియజేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం, మరి మనం గమనించిన వచనాల్లో ఆలోచన చేస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒకనొక దినాన ఆయన గెన్నెసరెతు ప్రాంతానికి వెళ్ళారు. ఉదయకాలంలో జన సమూహం ఆయన వెంబడించారు. అంతేకాదు ప్రియులరా, మరి ఇదిగో ఆ ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ప్రజలైతే చాలామంది ఉన్నారు, ఆయన వాక్యం బోధించడానికి ఏమీ లేదు, ఎక్కడ నిలబడాలో తెలియని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక ధోనిని ఆయన చూశారు. ఆ ధోనిని చూసి అది సీమోను యొక్క ధోని. సీమోనును అడిగి అందులో కూర్చున్నాడు. అడిగి అందులో కూర్చుని ఆ ధోనిని ఆయన స్టేజీగా చేసుకుని దేవుని యొక్క మాటలు, పరలోక సంగతులు మానవునికి, మానవాళికి, ఈ మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక మర్మాలు బోధిస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే సీమోను కూడా అలాగే నిలబడి వింటూ ఉన్నాడు. ఎందుకంటే సీమోనికి రెస్ట్ లేదు, రాత్రంతా కూడా నిద్ర లేదు. అయినప్పుడు కూడా మరి దేవుని మాటలు వెళ్ళ ఆసక్తి కలిగి వింటూ ఉన్నాడు. నిజంగా మనం గమనిస్తే మరి ఆయన ప్రసంగించిన తర్వాత
సీమోను పేతురు యొక్క బాధను ఆయన అర్థం చేసుకుని అంటున్నారు, సీమోను నీవు దోనెను లోతుకు నడిపించి అక్కడ వలే, విస్తారమైనటువంటి చేపలు పడతాయని ప్రభువు చెప్పారు. నీవు దోనెను లోతుకు నడిపించు అని చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం వింటున్న వారిలారా, సీమోను అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. సీమోనుకి తెలుసు గాలి ఎలా వీస్తుందో, వాతావరణాన్ని ఎలా పసిగట్టచ్చో, ఏ గాలి వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అవన్నీ కూడా ఆయనకు తెలుసట. అంతేకాదు చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్, ఆయన చేపలు పట్టడంలో ప్రావీణ్యత పొందినటువంటి వాడు. కానీ అతని జీవితంలో ఆ రాత్రి నిరాశ రాత్రిగా మిగిలిపోయింది. అతని జీవితంలో ఎన్నడూ జరగనటువంటి ఒక వింత జరిగింది. అదేంటంటే ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా ప్రయాసపడితే కానీ ఒక్క చేపనైనా మేము పట్టుకోలేకపోయాం, అయినను నీ మాట చొప్పున వల వేస్తామని చెప్పారు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం అంటుంది, మరి ఇదిగో ఆయన మాట ప్రకారంగా వల వేసినప్పుడు కుడి వైపు వల వేయమని యేసు ప్రభు చెప్పారు. కుడి చేతి వైపు వల విసిరినప్పుడు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది విస్తారమైన చేపలు పడ్డాయి. అంతేకాదు పక్కన ఉన్నటువంటి దోని వారికి సజ్ఞలు చేసి వారిని కూడా పిలిచి రెండు దోణి నిండా చేపలు పట్టగలిగాడు. బైబిల్ అంటుంది చేపల రాశిని దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఈ సీమోను అనే పాటకు అర్థం ఏంటంటే వినుట, వింటాడంతే ఏం చేయడు. మరొక అర్థం ఏంటంటే సీమోన్ అనే మాటకి రెల్లు, రెల్లు ఇలా ఊగుతూ ఉంటుంది గాలికి, అంటే వాతావరణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అన్నమాట. చాలామంది జీవితాలు ప్రార్థనకు వచ్చినా దేవుని వెంబడించినా పరిస్థితులను బట్టి అటు ఇటు ఊగుతూ ఉంటారు, స్థిరంగా నిలబడలేరు. స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ప్రార్థన, స్థిరమైనటువంటి నిరీక్షణ, స్థిరమైన విధానాన్ని మనం వారిలో చూడలేకపోతూ ఉంటాం. అలాంటి వాడు సీమోను. అటువంటి వ్యక్తిని ప్రభు మరి పేతురుగా మార్చాడు. పేతురు అంటే రాయి అని అర్థం, కెఫా రాయి, బండ కదలనటువంటిది, స్థిరమైనటువంటి వాడిగా దేవుడు చేశాడు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరి ఇదిగో విస్తారమైన చేపల రాశి పడినప్పుడు ఆ చేపలను ఒడ్డుకు తీసుకుని వచ్చారు. అంతేకాదు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి మోకాళ్ళ మీద ఉండి యేసుప్రభు వారు పాదాలు పట్టుకుని అంటున్నాడు, నేను పాపాత్మనయ్యా నన్ను వదిలిపెట్టేమన. చూడండి, అవసరం తీరిపోయిన తర్వాత నేను పాపాత్ముడను నన్ను వదిలే అంటున్నాడు. కానీ ఇతని జీవితంలో అద్భుతమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట చొప్పున వేసినప్పుడు అతని తెలివితేటల వలన, అతని యొక్క జ్ఞానం వలన అతడు ఆ రాత్రి ఒక చేపను కూడా పట్టలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు మాట వలన, ఆయన మాటలో శక్తి ఉంది కనుక ఆయన మాటను నమ్మి వల విసిరినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు సహోదరి సహోదరుడా, నీ జ్ఞానాన్ని ఉపయోగించి ఓడిపోయేవేమో నీ జీవితంలో, నీ తెలివితేటలను ఉపయోగించి, నీ యొక్క చదువును ఉపయోగించి, నీ యొక్క స్నేహితులను ఉపయోగించి, నీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ను ఉపయోగించి, లోకంలో రకరకాలుగా నీ బంధువర్గాన్ని ఉపయోగించి, అనేక వ్యాపారాలు చేసి, అనేకమైనటువంటి పరిస్థితుల్లో నీవు ప్రయత్నాలు చేసి నువ్వు ఒకవేళ ఓడిపోయేవేమో, ఒకవేళ నీ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదేమో. అనేక సార్లు నేను అందరికీ కలిసి వస్తున్నాను కానీ నా చెయ్యి నాకే కలిసి రావట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. నా జ్ఞానం నాకు ఉపయోగపడలేదు పాస్టర్ గారు, నా యొక్క తెలివితేటలు అందరికి ఉపయోగపడతా ఉన్నాయి, నా జ్ఞానం అందరికి ఉపయోగపడతా ఉంది, నా యొక్క నాలెడ్జ్ అనేక మందికి ఉపయోగపడుతుంది కానీ నాకు మాత్రం ఉపయోగపడలేదు అనేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో నాకు తెలియదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు, నీ తెలివితేటలు ఆల్ ఎఫర్ట్స్ ఆర్ ఫెయిల్యూర్, నీ ప్రయత్నాలన్నీ కూడా చేసి చేసి అలసిపోయేవేమో, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి ఒకవేళ అలసిపోయేవేమో. దేవుని బిడ్డలారా, ఇంకా రకరకాలైనటువంటి వివాహం కొరకు ప్రయత్నాలు చేసి చేసి నీవు ఫెయిల్ అయ్యేవేమో, వ్యాపారంలో ఫెయిల్ అయ్యేవేమో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఇంకా రకరకాలైన వ్యాపారాల్లో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ దేవుడు ఆయన ఎందుని విశ్వాసం ఉంచినప్పుడు నాలుగు దిక్కుల్లో మూడు దిక్కులు నీకు నష్టం వచ్చిన, ఒక దిక్కు నుండి దేవుడు నిన్ను పైకి లేపేవాడై ఉన్నాడు, మూడు దిక్కులు నీకు అన్యాయం జరిగిన ఒకరి ద్వారా నీకు న్యాయం చేసేవాడై ఉన్నాడు, మూడు దిక్కులు నీకు నష్టం వచ్చినప్పుడు కూడా ఒక దిక్కు నుండి నిన్ను పైకి లేవనెత్తేవాడై ఉన్నాడు. ఆయన గుండె చెదిన వారిని బాగు చేసేటువంటి దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు, ఆయన సజీవుడు శక్తి కలిగిన దేవుడు ఆయన. ఈరోజు వాక్యం వింటే సహోదరి సహోదరుడా,
సీమోను జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే అద్భుతంగా రెండు దోణుల నిండా చేపలు పట్టగలిగాడు. తన జీవితంలో తన తెలివితేటలతో పట్టలేని తన యొక్క జ్ఞానంతో ఉపయోగించి చేసినటువంటి ఆ పరిస్థితుల్లో ఏది చూడలేని అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. తద్వారా ఏం జరిగింది అని అంటే అతనుకున్న ఆ యొక్క రెండు దోణులు ఉన్న చేపలను తీసుకుని వెళ్ళాడు, మార్కెట్లో అమ్మేశాడు, ధనం అనేటువంటిది వచ్చింది. తద్వారా మరి తనకున్న ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా మరి తీసివేయగలిగాడు, తనకున్న ఆర్థిక ఇబ్బందులన్నింటిని కూడా అధిగమించగలిగాడు, తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి సాల్వ్ చేసుకోగలిగాడు కేవలం దేవుని మాట వినటం ద్వారా. దేవుని మాట చెప్పిన వాళ్ళ వేయటం ద్వారా నీవు నేను కూడా దేవుని మాట చెప్పును మనం వాళ్ళ వేసినప్పుడు, దేవుని మాట చెప్పును మనం వెళ్ళినప్పుడు, నువ్వు గ్రామానికి వెళ్ళాలని ప్రభు చెప్పినప్పుడు, ఆయన మాట చెప్పును వెళ్ళినప్పుడు, ఆయన చిత్తం చొప్పును చేసినప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు, దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతాం. దేవుని చిత్తం చేయకపోవటం వల్ల, దేవుని మాట చెప్పు నడకపోవటం వల్ల అనేక సార్లు మనం ఫెయిల్ అవుతున్నాం, అనేక సార్లు మనం కృంగిపోతున్నాం, అనేక సార్లు నిస్పృహ అనేటువంటిది నేను ఆవరిస్తూ ఉంటుందేమో. దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరుడా, మోకాళ్ళ మీద ఉండి దేవుని వేడుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న వారులారా, మరి క్రైస్తవ జీవితంలో కూడా మరి లోతైనటువంటి విశ్వాసం, లోతైన ప్రార్థనా జీవితం, లోతైనటువంటి వాక్య ధ్యానం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీ పునాది లోతైనటువంటి విధానంలో కట్టబడిందో, బండ మీద కట్టబడినటువంటి పునాదిలాగా నీ క్రైస్తవ జీవితం ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా నువ్వు నిలుచుంటావు. నీవు ఏ విధంగా నిర్మిస్తున్నావు ఒక భవనాన్ని అని మనం ఆలోచన చేస్తే నీ పునాది మీద నీ భవనం యొక్క కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. పునాది సరిగా లేకపోతే భవనం కూలిపోతుంది, భవనం ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ కాలం ఉండడానికి అవకాశాలు లేవు. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా స్థిరమైన పునాది, బలమైన పునాది, లోతైన పునాది అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యెహెజ్కేలు గ్రంథం 47:3 మీరు చూస్తే దేవుని మందిరం యొక్క గడప కింద నుండి నీరు ఉబికి వస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని మందిరం, ఆయన యొక్క పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఆవరణం మనం చూస్తాం. దేవుని మందిరంలో ఆ యొక్క గడప కమ్మి కింద నుంచి నీరు విస్తారంగా ప్రవహిస్తుందని మనం చూస్తున్నాం. అక్కడ మనం గమనిస్తే ఏంటి ఉద్దేశం అని అంటే దేవుని యొక్క వాక్యం దేవుని సన్నిధి నుండి ప్రవహించాలి. శ్రేష్టమైన నీరు, మంచి నీరు, అనేక జీవరాశులు తాగి ఏ విధంగా తెప్పరెళ్తున్నాయో, తాగి ఏ విధంగా జీవిస్తున్నాయో, నీవు బోధించే వాక్యం ఇది నాలో కలిపి చెరిపేటువంటి బోధలు, ఇది నాలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధలు మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం, కల్పన కథలు మనం వింటూ ఉన్నాం, రకరకాలైనటువంటి నమ్మలేని నిజాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ వాక్యానికి వ్యతిరేకమని మనం గమనించాలి. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, వాక్యానుసారంగా జీవించే విశ్వాసం అయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు, నువ్వు బహుగా దీవించబడతావు, బహుగా ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయరని చెప్పారు. అంటే అనేకులకు నువ్వు ఇచ్చేదానిగా చేస్తాడు, ఇచ్చేవాడుగా చేస్తాడు, అనేకుల దగ్గర పుచ్చుకునేవాడుగా దేవుడు నిన్ను చేయరు. కాబట్టి వాక్యం వింటున్న వారులారా, మరి ఒక నూలు చేత పట్టుకొని ఒక మనుష్యుడు మరి 1,000 మూరలు కొలిచి మరి ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటా, 1,000 మూరలు కొలిచి ఆయన నీళ్లను నడిపిస్తూ ఉన్నాడు. అంటే హెస్కేల్ భక్తుడిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ లోతు ఎంత ఉందో అని చూస్తే చీలమండల లోతు వచ్చింది. 1, క్రైస్తవ జీవితం దాని కొలతలు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. 1, చీలమండల లోతు అంటే మారు మనసు యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. దేవుని బిళ్ళారా, మరి ఇదిగో ఇంకా రకరకాలైన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. చీలమండల లోతు అంటే నీరు చీలమండలం మాత్రం తడుస్తూ ఉంటుంది. అనేక సార్లు మరి చాలామందిని మనం చూస్తాం, మీటింగ్లకు వస్తారు వెళ్ళిపోతారు, సభలకు వస్తారు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడ భోజనాలు అంటే అక్కడికి వెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఎక్కడ కార్యక్రమాలు అయితే అక్కడ తిరుగుతూ ఉంటారు. తిరగటమే వాళ్ళ పని. దేవుని వాక్యం 6 ఎంత ఉందండి అని అంటే చీలమండల లోతు వరకే ఉంది. దేవుని బిళ్ళారా, 2వసారి మరొక 1,000 మూరలు కొలిచాడు. 1,000 మూరలు కొలిచి దానిని కొలత వేసి అంటున్నాడు, ఇది మోకాళ్ళ లోతు వరకు ఉందన్నాడు. 1, చీలమండల లోతు, 2 మోకాళ్ళ లోతు. మోకాళ్ళ అనుభవానికి సాదృశ్యం, మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణ కలిగిన వ్యక్తులు
మోకాల మీద ఉండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారో అటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉంటారో దేవుని బిడ్డలారా వారు మరి ఇదిగో చీల మండలి యొక్క లోతు అనేటువంటి దాని నుంచి కూడా మరి వాళ్ళు ఇంకా పైకి వచ్చి మోకాళ్ళ వరకు దేవుని యొక్క వాక్యం నీరు ఎలా తడపబడిందో దేవుని సన్నిధిలో వారు బలంగా ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా మనం చూస్తాం. మనం గమనిస్తే దేవుని బిడ్డలారా మూడవది ఏంటంటే మరి నడి వరకు కూడా మలలోతు వరకు కూడా వారు నీరు తడిచినట్లుగా చూస్తున్నాం. నీటిలో వారు మలలోతు అనుభవంలో కూడా వెళ్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా మరి మలలోతు అనుభవం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం నడిపింపులో వారు ఆ విధంగా ఉన్నారు. ఒకటి దేవుని బిడ్డలారా మరి నామకార్థ క్రైస్తవ జీవితం, రెండవది మరి ఇదిగో రక్షణ పొందినటువంటి వారి జీవితం, మూడవది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తున్నాం, వాక్యానుసారంగా జీవించేటువంటి వారి యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని యొక్క మలలోతు అంటే నడిపించబడటం, దేవుని బిడ్డలారా నరపుత్రుడని చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడాలని ప్రభు చెప్పారు, మరి వీరు దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తే మరొక 1,000 మూరలు కొలిచాడు ఆ మనుషుడు, కొలిచి దానికి ఒక పేరు పెట్టాడు. అదేమిటంటే ఈదలేనంత లోతు అంటే దేవుని వాక్యంతో పరిపూర్ణంగా దేవునికి లోబడేటువంటి బిడ్డలు, సగం లోకం సగం దేవుడు అనేది కాకుండా దేవుని బిడ్డలారా పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యంతో నింపబడ్డాం. బైబిల్లో ఉంది ఎఫెసీ పత్రిక 5:16 మీరు ఆత్మపూర్ణులై ఉండండి అని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపబడుతుందని చెప్పారు దేవుని బిడ్డలారా. ఈ నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మీరు తీసుకోగలిగితే దేవుని పరిశుద్ధాత్మని జీవితంలో చీలమండల్లోతు మోకాళ్ళలోతు దేవుని బిడ్డలారా మొలలోతు ఈదలేనంత లోతు పరిపూర్ణంగా దేవుని యొక్క ఆత్మచేతను నింపబడడానికి సాదృశ్యంగా ఉంది. ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడతారు వారు దేవుని కుమారులని పిలువబడతారని ప్రభు చెప్పారు. దేవునాత్మను నువ్వు నమ్మితే, పరిశుద్ధాత్మను నువ్వు నమ్మితే నీ జీవితంలో ఎంతవరకు పరిశుద్ధాత్మను నడిపింపును కలిగి ఉన్నావు అనేది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. చీల మండల వరకే ఆయనకి స్థానం ఇస్తున్నావు, మోకాల వరకే ఆయనకి స్థానం ఇస్తున్నావు, మొల వరకే మొలలోతు వరకే ఉందేమో లేక ఏదలేనంత లోతు పరిపూర్ణంగా ఎవడు పరిశుద్ధాత్మను కోరుకొరును దేవుడు వారికి పరిశుద్ధాత్మను కొలత లేకుండా దేవుడు నీకు ఇస్తానని చెప్పాడు. వారి యొక్క హృదయంలో జీవజల నదులు పారునని ప్రభు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. క్రైస్తవ జీవితంలో నామకార్థ క్రైస్తవ జీవితం నువ్వు కలిగి ఉంటే కొంతవరకే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. చీలమండలం లోతు వరకు కలిగి ఉంటే కొంతవరకే నీకు దీవెనలు ఉంటాయి. మల లోతు వరకు నీవు ఉంటే కొంతవరకే దీవెనలు ఉంటాయి. మోకాళ్ళ వరకు మాత్రమే నీవు ఉంటే అంతవరకే దీవెనలు ఉంటాయి. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే, పరిశుద్ధంగా దేవుని మీద ఆధారపడితే, పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని పాటిస్తే, లోక వైపు చూడకుండా నిజంగా దేవుని వైపు మాత్రమే చూడగలిగితే దేవుని బిడ్డలారు 100% దేవుని ఆశీర్వదిస్తా. దేవుని బిడ్డలారు నీ జీవితం ఎలా ఉంది? నువ్వు లోతుకి నడిపించు వలై అంటున్నాను. పైపై ప్రార్థన, పైపై పాటలు, పైపై పోతలు, పైపై వాటి వలన ఉపయోగం ఏమి లేదండి. పరిపూర్ణంగా దేవుని నమ్మండి, పరిపూర్ణంగా విశ్వాసం ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా క్రైస్తవ జీవితము లోతు గురించి మనం వింటూ వచ్చాం. దైవ గ్రంథాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఆయన గిన్నెసరిత ప్రాంతం ఎదుట ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు, పరలోక మర్మాలు బోధిస్తూ ఉన్నప్పుడు పేతురు చాలా ఓపికతో ఉన్నాడు. దేవుని మాట వినటం వల్లనే అతని జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. అతని జీవితంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి సాల్వ్ చేసుకోగలిగాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రియ తమ్ముడు చెల్లి సహోదరి సహోదరుడా, నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్య, నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి దురాత్మల యొక్క సమూహంతో నీకు నిద్ర లేకుండా చేస్తున్న అపవాది యొక్క బారి నుండి దేవుడు నిన్ను విడిపించాలనంటే ప్రభునేసు దగ్గరకు రా, ఆయన నిన్ను దీవిస్తాడు. ప్రభునేసు నమ్మని జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆయన సజీవుడు, శక్తి కలిగిన దేవుడు. మాట మాత్రం సెలవిస్తే దేవుని యొక్క వాక్యాలు మనం చదువుకుంటున్నాం. దేవుని బిడ్డలారు అద్భుతాలు జరిగాయి. అయినను నీ మాట చొప్పున నేను వలేస్తున్నానని చెప్పాడు. ఆయన మాట చొప్పున వలేస్తే
విస్తారమైన చేపల రాశిని పొందగలిగాడు. దేవుని బిడ్డల విస్తారమైనటువంటి కృపను పొందగలిగాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు? భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఈ కోవిడ్ సమయంలో భయంకరమైనటువంటి ప్రపంచం అంతా కూడా మరి భయంకరంగా అతలం కుతలం అయిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక మతం, ఒక కులమని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పాండమిక్ సమయంలో నీవు నీ కుటుంబం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వారై ఉండాలి. నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి. నువ్వెక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ దేవుని సంఘానికి, దేవుని సహవాసానికి దూరస్థమయ్యావో, తిరిగి నీ బలిపీఠాన్ని కట్టుకున్నప్పుడు, నీ కుటుంబ బలిపీఠాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఏ సాతానుడు కూడా నీ మీద దాడి చేయలేడు, ఏ సాతానుడు కూడా నిన్ను ఓడించలేడు, ఏ దుష్టుడు కూడా నీ మీద విజయం పొందలేడు. ఎందుకంటే బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. బైబిల్ అంటుంది వారి విమోచకుడు బలవంతుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడైన దేవుడు. భూమి ఆకాశములు పట్టజాలనంత దేవుడు ఆయన. గొప్ప దేవుడు, సజీవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే దేవుని వాక్యం వింటున్న వారలరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది, నీవు లోతుగా నీ దోనెను నీవు లోతుకు నడిపించి వలవేయమన్నప్పుడు, దేవుని బిడ్డలారు వాళ్ళు వలేశారు, విస్తారమైన చేపలు పట్టుకున్నారు. అంతేకాదు తమ వలలను వారు శుభ్రం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, ప్రతి అవిధేయతను, దేవునికి వ్యతిరేకమైన అవిధేయతలను, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాటిని, దేవుని గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి వాటిని నీవు సరిచేసుకోవాలి, దిద్దుబాటు కలిగి ఉండాలి. దేవుని బిడ్డగా దైవ లక్షణాలు నీవు కలిగి ఉండాలి. దేవుని కుమారుడు, దేవుని కుమార్తెమైన నీవు దేవుని సన్నిధిలో నీ వలలను నీవు కూడా సరి చేసుకోవలసినటువంటి వ్యక్తి వింటున్నావు. దేవుని వాక్యం వింటున్న వారులరా, ఇక మూడవదిగా మనం చూస్తాం, వల సువార్త పరిచర్యకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రభు చెప్పారు, ఈ చేపలు పట్టిన తర్వాత ఆనందించి సంతోషపడతా ఉంటే, సిమోను నువ్వు నన్ను వెంబడిస్తే ఇప్పుడు నువ్వు చేపలు పడుతున్నావు, నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పి సీమోను పేతురు వలలు అక్కడ విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్లుగా చూస్తాం. సీమోను నువ్వు నన్ను వెంబడించినట్లయితే నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. అప్పుడప్పుడు సీమోను పేతురు అడిగేవాడంట ప్రభుని, అయ్యా మరి నాకు చేపలు పడతాం తెలుసు, మనుషులు పడతాం రాదు, మరి నేను నిన్ను వెంబడించడానికి కారణం ఏంటంటే మనుషులను పట్టే జాలరుగా చేస్తానన్నావు కదా, మరి నేను ఎప్పుడు మనుషులను పడతాను అని ప్రభు చెప్పేవారట. ప్రభుని అడిగేవాడట. ప్రభు అనేవారట, నవ్వి, తగిన సమయం అందు నువ్వు తప్పనిసరిగా చేపలు పడతావని చెప్పి, మనుషులను పట్టే జాలరగా నేను చేయబోతున్నానని చెప్పి. యేసుప్రభువారు మరణించిన తర్వాత, యేసుప్రభువారు చనిపోయిన తర్వాత, దాని బిడ్డలారా మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దర్శించారు. అంతేకాదు యేసుప్రభువారు ఆయన్ని బలపరిచారు, ఆయన స్థిరపరిచారు. తద్వారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అబ్బాయి ఇక ప్రభు ఏదో అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు అనుకున్నాం, కానీ ఆయన శిలువలో మరణించాడు కాబట్టి నా పనేదో నేను చేసుకుందామని వెళ్ళిపోతున్నా, మరలా చేపలు పట్టుకోవడానికి పోతున్నాను అని వలలు బాగు చేసుకుని చేపలు పడతా ఉంటే, ఆ రోజు చేపలు పడ్డానికి వెళితే 153 చేపలు మాత్రం పడినాయంట. దేవుని బిడ్డలారు, 153 అనే సంఖ్య ఇక్తూస్ అంటారు. ఇక్తూస్ అంటే 153 అనేటువంటిది ఆ సింబల్ అనమాట, అది చేప సింబల్, అది ఆ 153, అది ఈక్వల్ టు మానవుని సంఖ్య అంట. మానవుని సంఖ్య అంటే నువ్వు పట్టే పని, నువ్వు చేసే పని, ఈ వృత్తి మా ఈ చేపలు పట్టడం కాదు, మానవులను రక్షించటం అని. మరి ఆ రోజు 153 మాత్రం పడ్డాయి. మరి ఇదిగో ప్రయాసపడ్డాడు కానీ ఏం పడలేదు, నిరాశలు తక్కువ పడ్డాయి. నిరాశలు ఉన్నప్పుడు యేసుప్రభువే స్వయంగా ప్రత్యక్షమై, దేవుని బిడ్డలారా, పిల్లలారా, మీకు మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా తినడానికి, నాకు ఆకలేస్తుందని ప్రభు అడిగారు. ఎందుకనంటే బ్రతకడం కోసం, జీవించటం ఎలాగైనా జీవించవచ్చు, బ్రతకడం చాలా ఈజీ, కానీ దేవుని కోసం బ్రతకడం కష్టం, వాక్యానుసారంగా జీవించడం కష్టం. అందుకే మీరు కేవలం ఆహారం కోసం, లేకపోతే మీరు జీవనోపాధి కోసం మరలా వదిలిపెట్టినట్టు వృత్తికి వచ్చేసారు, విడిచిపెట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చారు అని ప్రభు వారితో మాట్లాడిన విధానం మనం చూస్తాం. మరలా ప్రభు వారిని ప్రత్యక్షపరచుకొని, వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి, యేసు ప్రభు అమరుడుగా వారిని సందర్శించినప్పుడు వారి విశ్వాసంలో బలపడి తిరిగి దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చారు. యెరూషలేములో 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చి అగ్ని జ్వాలలుగా విభాగించబడి వారు అన్ని భాషలతో దేవుని ఘనపరుస్తున్నప్పుడు, దేవునితో దేవుని సన్నిధిలో వారు భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ గంతులేస్తూ సంతోషిస్తున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా?
అప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఈ సీమోను పేతురు దేవుని ఆత్మచేత నింపబడి ప్రసంగించగా దేవుని బిడ్డలారు 3000 మందిని ఆత్మ సంబంధమైన జ్వాలరిగా ప్రభు దగ్గర నడిపించగలిగాడు. మరొకసారి ఆయన ప్రసంగిస్తూ 5000 మందిని ప్రభు దగ్గర నడిపించారు. మరొకసారి ప్రసంగిస్తూ 4000 మందిని ఆ విధంగా వేలాది ఆత్మలను దేవునికి అప్పగించాడు. ఆయనకి దేవుడు అనుగ్రహించిన స్వార్థ సేవ అనే వలను విసిరినప్పుడు దేవుని బిడ్డలారు ఆ వలలో 3000 చేపలు, 5000 చేపలు, 4000 చేపలు, 8000 చేపలు పట్టగలిగే సామర్థ్యం, ఆ యొక్క ఎబిలిటీ దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని సేవలో నిరాశలో నిస్పృహలో పలింపు లేని సేవలో ఉన్నానని, నేనున్న ప్రాంతం సరైంది కాదని, ప్రజలు ఎందుకో సహకరించట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని చిత్తానుసారంగా నువ్వు వలవిసురు. ఒకవేళ దేవుని స్వార్థ సేవ అని వలవిసరకుండా నువ్వు మూలనే ఉన్నావేమో, దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని సత్యాలను ప్రకటిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి పనిచేస్తాడనే నమ్మకంతో నువ్వు ముందు వెళ్ళినప్పుడు, కన్నీటితో విత్తువాడు మరి సంతోష గానములతో పంటను కోస్తాడని దేవుని వాక్యం ఉంది. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలలో దేవుని సువార్త వెళ్ళని ప్రాంతాలు, సువార్త లేని ప్రాంతాలకు మీరు వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నారు. సంఘాలు ఉన్న చోట సంఘాలు, సేవ ఉన్న చోట సేవ కాదు. ఆ దర్శనం కరెక్ట్ కాదు దేవుని బిడ్డలారా. ఆ దర్శనాలు మీరు నమ్మవలసిన అవసరం లేదు. సువార్త లేని స్థలాలకు, గాస్పెల్ టు ది అన్రిచ్డ్ మిలియన్స్, అన్రిచ్డ్ కమ్యూనిటీస్కి వెళదాం. భారతదేశాన్ని క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం. దేవుని సత్య సువార్తను, సేవ పరిచర్య అనే వలను విసిరుదాం. అనేక చేపలు, ఆత్మ సంబంధమైన చేపలు మనుషులను పట్టుకుందాం. నీవు చేపలు పట్టడం కాదు, మనుషులు పట్టే జాలరగా చేస్తారని చెప్పాడు. నీవున్న ఉద్యోగం పరిస్థితి, పరిస్థితులు ఏమైనప్పుడు కూడా దేవుడు నిన్ను కూడా తన సేవలో వాడుకుని నీ బిడ్డలను నిన్ను ఆయన ఘనమైనటువంటి పరిచర్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీవు దోనిని లోతుకు నడిపించుము. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడవైన తండ్రి, వాక్య విని బిడ్డల జీవితాల్లో లోతైనటువంటి అనుభవం అనే అంశాన్ని గురించి మాతో మాట్లాడారు. విన్న జీవితాలలో ఆశీర్వాదం, దీవెన, కృప, ఆశీర్వాదాలను అనుగ్రహించి వారి కుటుంబాలను ధైర్యపరిచి బలపరిచి దీవించవలసిందిగా యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.